నా ఇన్నేళ్ల ఎక్స్పీరియన్స్లో ఎన్నో మోడర్న్ పెయింటింగ్స్ చూశాను, కానీ ఈ లెవెల్లో మీనింగ్ఫుల్గా ఇంటలెక్చువల్గా ఉన్న పెయింటింగ్ చూడలేదు. సింప్లీ సూపర్. ఇంతవరకు ఎవరో యూజ్ చేయని ఓ కొత్త టెక్నిక్ని యూజ్ చేశాడు. ఇంత గొప్ప పెయింటర్కి తగిన గుర్తింపు లభించాలంటే ఒక స్పెషల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేస్తే బాగుంటుంది సార్. ష్యూర్ ష్యూర్, తప్పకుండా అరేంజ్ చేద్దాం. అవును సార్. కానీ ఈ పెయింటర్ ఏ బ్రష్ యూజ్ చేశాడో అర్థం కావట్లేదే. నేను చాలా సార్లు అడిగి చూశాను సార్. అతను నవ్వేసి ఏముంది కాల్గెట్ బ్రష్ యూజ్ చేస్తాడు. వాట్ ఈస్ సెన్స్ ఆఫ్ హ్యూమర్. అవును ప్రొఫెసర్. ఈ పెయింటింగ్ ఆయిల్ పెయింట్ తో వేసిందా వాటర్ పెయింట్ తో వేసిందా? ఆ రెండూ కాదు. పెట్రోల్ ని డీజిల్ ని మిక్స్ చేసి దాంట్లో కూడా కొత్త టెక్నిక్ యూజ్ చేశాడు. అవును, ఇదేమిటి కార్నర్ లో లింగం బొమ్మ వేసింది. ఏ, ఇట్ ఇస్ హిస్ నేమ్. లింగం నేమ్ లింగం. ఓ, హౌ సింబాలిక్. యు బ్లడీ రాస్కల్. ఆ కార్ను డాష్ చేసి చంపుతాల్సింది. మాట్లాడుకో. మై గాడ్, ఒక వైన్ షాప్ బోర్డుకి నా బొమ్మ వేస్తావా? వాట్ ఎ షేమ్. నీ మీద కేసు పెట్టి నేను కోర్టుకి ఏడ్చకపోతే నా పేరు జారికే కాదు. పెద్దయ్యా ఏదో తెలియక వేశాడు. వదిలిపెట్టను. వదిలేమ్మా, వదలకండి. వదలమంటానంటే వదిలితే పడిపోతాను. మేడం, పెద్ద అయినా దేమన్నారు? రే, ఈ బొమ్మ ఏమన్నా ఓ అందమైన బొమ్మ ఏమన్నాను అంటే ఇప్పుడు అందమైంది కాక కూరుతా. ఇప్పుడు వదిలేమ్మా. డబ్బు కోసం ఎవరి బొమ్మ అయినా వేసి ఒక లోకలెస్ పేటర్ అని అర్థమైంది. మేడం ప్లీజ్ నన్ను వదిలేండి. ఎప్పుడు చూసినా సారీ అండి సారీ. ఒకే ఒకసారి నేను అడిగింది ప్లీజ్. కుదరదు. ఇంత డీప్ గా లవ్ చేసుకుంటున్నావు, కుదరదంటే వెళ్ళావా? ప్లీజ్. పక్కన ఎవ్వరూ లేరు కదా, ఇంకా సిక్కేందుకు చెప్పొచ్చు కదా. వన్ టూ త్రీ ఐ లవ్ యూ. అమ్మయ్యా, ఇప్పటికైనా చెప్పావు. లింగా, ఐ లైక్ యువర్ టచ్. ఇవన్నీ మీకు ఎలా వస్తాయి? కడుపు కకృతి. మీకు రామాయణం అంటే బాగా ఇష్టం, రైట్? రైట్. కానీ కొంచెం లెఫ్టిస్ట్ లో మాట్లాడతారు. సరే, లెఫ్ట్. యు ఆర్ వెరీ ఫన్నీ, వెరీ. రాముడు, రాముడి పక్కన ఉడతా. ఉడత పక్కన ఎవరు? జాంబవంతుడా? ఇవన్నీ మీకు ఎలా కనపడుతున్నాయండి? నాకు మాత్రమే కాదండి, తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి వాళ్ళకి తెలిసి తీరాలి. మిగతా పెయింటర్స్ అందరూ కేవలం సంతకం చేస్తారు, కానీ మీరు మీ హస్తవాచితో అద్భుతంగా వేస్తారు. మీరు వేసే స్టైల్ ని బట్టే మీ పెయింటింగ్ ఏమిటో ఇట్టే పట్టేయచ్చు. ఏంటండి ఇది పనికిమాలిన విషయాలని? హస్తవాసి, కలరు, పెయింటింగ్, పోలీసులని వేరే ఏదైనా మాట్లాడుకోవచ్చు కదా. ఓకే, విల్ టాక్ అబౌట్ పెయింటింగ్ టెక్నిక్స్ అండ్ మోటివ్. మళ్ళీ మొదలెట్టారా? మీకు బోర్ కొడుతుంది కనుక నేనేం అడిగినా చెప్పడం లేదు. కానీ నేను అలా కాదే, చాలా విషయాలు తెలుసుకోవాలి. లింగం, ఏంటి మీరు బ్రష్ వాడకుండా చేత్తో పెయింటింగ్ వేస్తారు? ఏ ఎఫెక్ట్ కోసం? ఒక ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కోసం. లింగం ఏంటండి, మొదట్లో టవల్ తో తుడిచేవాడిని, ఇప్పుడు చేతితో తుడుస్తున్నాను, అంటే మీరు చేయబట్టుకోండి. టవల్ ఫర్ టెక్స్చర్, రైట్? లెఫ్ట్. వేళ కొండలాడుతుంది. రైట్ రైట్. ప్లీజ్ చెప్పండి. ఏం చెప్పాలంటారు? నేను ఎందుకు చేతితో పెయింటింగ్ చేస్తానని తెలియాలి అంతే కదా. దీనికి ఎందుకు ఇంగ్లీష్ లో మాట్లాడిన ప్రాణం తీస్తున్నారు? ఇదేం కొత్త టెక్నిక్ కాదండి, రాముడి కాలం నుంచి ఉంది. రాముడు లంకకి ఎలా వెళ్ళాడు? అది హనుమంతుడు. తెలుసు కదా, బ్రిడ్జ్ కట్టి వెళ్ళాడు. అప్పుడు ఉడత ఏం చేసింది? హెల్ప్ చేసింది. తనకి రాముడేమన్నాడు? థాంక్స్ అన్నాడు. ఆ కాలంలో ఇంగ్లీష్ ఎక్కడుంది? ప్రేమతో ఉడతను చేతిలో తీసుకుని ఒళ్ళు నిమిరాడు. అంతవరకు బూడిద రంగులో ఉండే ఉడత ఆ రోజు నుంచి వీపు మీద మూడు గీతలతో ఈ రోజు వరకు తిరుగుతూనే ఉంది. ఐ లైక్ యువర్ టచ్. దాని వదిలేండి, మన గురించి మాట్లాడారు. దాని గురించి చెప్పలేదు, దేని గురించి చెప్పాను? అయ్యో, ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. అది వదిలేసి దొంగ తిరుగుడు రామాయణం మాట్లాడుతూ కూర్చున్నారు.